బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై రాజ్ న్యూస్ వరుస కథనాలకు కేసీఆర్ సర్కార్ లో చలనం వచ్చింది. నారాయణపూర్ గ్రామం వద్ద 4.80 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణానికి, అలాగే గంగారెం గ్రామం వద్ద 1.97 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు బాల్క సుమన్ శంకుస్థాపన చేశారు. రాయచకే దేవిషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ నడు తెలుసుకుందాం. అరుణ్ చెప్పండి. సంజన, నిజంగానికి కూడా ఎక్కడైతే ఈ మా చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కడ కూడా రోడ్డు అయితే బాగున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా గతంలో కూడా రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రచారం చేయడంతో కూడా ఎవరైతే ప్రభుత్వ వైపు బాల్క సుమన్ అయితే స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే నారాయణపూర్ సంబంధించినటువంటి ఒక 4.86 కోట్ల రూపాయలతో కూడా నిన్న సాయంకాలం కూడా బ్రిడ్జి నిర్మాణానికి అయితే శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో కూడా ఇక్కడ ఈ యొక్క మన ఏదైతే చెన్నూరు మండలానికి సంబంధించిన కాబట్టి కోటపల్లి కావచ్చు, అదేవిధంగా పలు మన మందమారి మండలానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో కూడా ఇక్కడ కూడా ఇప్పుడు పనులు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇక్కడ కూడా పని అయితే పూర్తి అయినటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా ఇక్కడైతే నారాయణపూర్కి సంబంధించిన విషయంలో కూడా రైతులు అయితే వడ్ల ధాన్యాన్ని తీసుకొని రావడంతో కూడా తెల్లారుజామున కూడా అక్కడ అటువంటి రోడ్డు బాగలేకపోవడంతో కూడా మన ఇది మొత్తం పల్టిపడిన లారీ పల్టిపడింది. దాంట్లో మన రైతులకు సంబంధించిన ధాన్యం కూడా తడిచి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతులు కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పడంతో పాటు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలను కూడా ఖచ్చితంగా కూడా ఎమ్మెల్యే గారు కూడా నెరవేర్చాలని కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉన్నది. గతంలో ఉన్న పరిస్థితితో పాటు ఇప్పుడు కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటికీ కూడా పూర్తి అయితే కాకలేదు. కొన్ని ప్రాంతాల్లో కూడా 2 సంవత్సరాలు గడిచిన కూడా ఇప్పటి వరకు అయితే బ్రిడ్జిలు అయితే నిర్మాణం కానటువంటి పరిస్థితి చెన్నూరు నియోజకవర్గం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సంజనా, ఓకే, రైట్, థ్యాంక్ యూ అరుణ్.